హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ హెల్దీ కుకింగ్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ అండి మష్రూమ్ కర్రీ తయారు చేస్తున్నాను. ఈ కర్రీ అండి రోటీతో చాలా బాగుంటుంది. నేను 2 మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇవి వాటర్లో 1 స్పూన్ వరకు రాక్ సాల్ట్ వేసుకొని ఈ మష్రూమ్ని ఒక 5 మినిట్స్ వరకు ఆ వాటర్లో ఉంచారండి. పైన ఉండే డస్ట్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది. వాష్ చేసుకొని ఇలా మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో అండి వాటర్ తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోనండి. ఇవి 1/2 బాయిల్ అయినంత వరకు అండి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 కప్ వరకు ఆనియన్స్, 1 కప్పు టమాటో పీసెస్, బాదం నానబెట్టుకొని పైన పొట్టు తీసుకొని ఇలా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 1 10 వరకు, కొబ్బరి కొంచెం, అల్లం పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఇవండి వాటర్ మెలన్ షీట్స్, ఇవి నానబెట్టి వేసుకున్నాను. 1-4 వరకు లవంగాలు. ఇలా అన్నీ వేసుకోనండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ కోసం ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం, జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ అండి. ఎప్పుడు సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని 1-10 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని అది హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ పీసెస్, నేను 2 వరకు తీసుకున్నాను, అలానే కర్రీ లీవ్స్ అండి, కొంచెం క్యాష్యూని వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి. గ్యాస్ని స్విమ్లో పెట్టుకొని ఇలా మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయినంత వరకు కూడా మనం ఇలా కలుపుకోవాలి. మనకి గ్రేవీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటా అండి మనకి కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ని వేసుకోవాలి. అన్నీ ఒకసారి ఇలా కలుపుకోనండి. 5 మినిట్స్ వరకు చూడండి ఇలా ఫ్రై అయినట్లు చేసుకోవాలి. ఇప్పుడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ని వేసుకొని 2 కప్స్ వరకు కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోనండి కుక్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కదా. వీక్లీ 1 టైం అయినా అండి మనం మష్రూమ్ తీసుకోవటం వలన మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. ఇలా కర్రీ తయారైన తర్వాత కసూరి మెంతి అండి కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ వరకు అండి కొంచెం ఆ వాటర్ అంతా కూడా దగ్గరగా అయినంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, రెస్టారెంట్ స్టైలు మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.